दत्तात्रेय अवतारमु तापसोत्तमुडैन अत्रि महामुनि पुत्र संतातमै प्रार्थिंचगा श्रीहरि प्रसन्नुडै నేను నీకు దత్తుడనయ్యాను అని చెప్పి అతని పుత్రుడిగా జన్మించాడు. అందుచేత ఆ బాలుడు దత్తాత్రేయుడు అనబడ్డాడు. మహనీయుడైన దత్తాత్రేయుని యొక్క పాద పద్మ పరంగము సోకి యాదు హైవవ వంశీయులందరూ పవిత్రులయ్యారు. అతని అనుగ్రహించేవారు జ్ఞానఫలాన్ని, యోగ ఫలాన్ని, ఐశ్వర్య సూర్యశక్తి సౌఖ్యాలను పొందారు. ఇహ పరలోకాల్లోనూ ఆ దివ్య దేహుని కీర్తి ప్రసిద్ధిగాంచింది. ఆత్రి అనుసూయులకు దత్తుడై జన్మించి నిస్సంగుడై తిరుగాడుచుండేవాడు. సౌందర్య సంపన్నుడైన దత్తాత్రేయుడు శ్రీదేవి అంశమున జన్మించిన అంగన యందు సురత క్రీడల తేల్చు, సురపానమును ముసుగుచు, యోగానిష్ట గరిష్ఠుడై యోగ రహస్యములను అనేకులకు బోధించి భక్తజనులను ఉత్తరించెను. 7 దత్తాత్రేయ అవతారము. తాపసోత్తముడైన అంత్రి మహాముని పుత్ర సంతాతమై ప్రార్థించగా శ్రీహరి ప్రసన్నుడై నేను నీకు దత్తుడనయ్యాను అని చెప్పి అతని పుత్రుడిగా జన్మించాడు. అందుచేత ఆ బాలుడు దత్తాత్రేయుడు అనబడ్డాడు. మహనీయుడైన దత్తాత్రేయుని యొక్క పాద పద్మ పరంగము సోకి యాదు హైవవ వంశీయులందరూ పవిత్రులయ్యారు. అతని అనుగ్రహించేవారు జ్ఞానఫలాన్ని, యోగ ఫలాన్ని, ఐశ్వర్య సూర్యశక్తి సౌఖ్యాలను పొందారు. ఇహ పరలోకాల్లోనూ ఆ దివ్య దేహుని కీర్తి ప్రసిద్ధిగాంచింది. ఆత్రి అనుసూయులకు దత్తుడై జన్మించి నిస్సంగుడై తిరుగాడుచుండేవాడు. సౌందర్య సంపన్నుడైన దత్తాత్రేయుడు శ్రీదేవి అంశమున జన్మించిన అంగనయందు సురత క్రీడల తేల్చు, సురపానమును ముసుగుచు, యోగానిష్ట గరిష్ఠుడై యోగ రహస్యములను అనేకులకు బోధించి భక్తజనులను ఉత్తరించెను. 7 దత్తాత్రేయ అవతారము. తాపసోత్తముడైన అంత్రి మహాముని పుత్ర సంతాతమై ప్రార్థించగా శ్రీహరి ప్రసన్నుడై నేను నీకు దత్తుడనయ్యాను అని చెప్పి అతని పుత్రుడిగా జన్మించాడు. అందుచేత ఆ బాలుడు దత్తాత్రేయుడు అనబడ్డాడు. మహనీయుడైన దత్తాత్రేయుని యొక్క పాద పద్మ పరంగము సోకి యాదు హైవవ వంశీయులందరూ పవిత్రులయ్యారు. అతని అనుగ్రహించేవారు జ్ఞానఫలాన్ని, యోగ ఫలాన్ని, ఐశ్వర్య సూర్యశక్తి సౌఖ్యాలను పొందారు. ఇహ పరలోకాల్లోనూ ఆ దివ్య దేహుని కీర్తి ప్రసిద్ధిగాంచింది. ఆత్రి అనుసూయులకు దత్తుడై జన్మించి నిస్సంగుడై తిరుగాడుచుండేవాడు. సౌందర్య సంపన్నుడైన దత్తాత్రేయుడు శ్రీదేవి అంశమున జన్మించిన అంగనయందు సురత క్రీడల తేల్చు, సురపానమును ముసుగుచు, యోగానిష్ట గరిష్ఠుడై యోగ రహస్యములను అనేకులకు బోధించి భక్తజనులను ఉత్తరించెను. 7 దత్తాత్రేయ అవతారము. తాపసోత్తముడైన అంత్రి మహాముని పుత్ర సంతాతమై ప్రార్థించగా శ్రీహరి ప్రసన్నుడై నేను నీకు దత్తుడనయ్యాను అని చెప్పి అతని